మహబూబాబాద్ జిల్లాలోని స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్ అంగవత్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, ఎమ్మెల్యే ధనసరి అనసూయ, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, ఎంపీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ జిల్లా ప్రజా వైస్ చైర్మన్ ముఖ్యమంత్రి రెడ్డి గారు, డీసీఎంఎ చైర్మన్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, గౌరవ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, ఇతర ప్రత్యేక ఆవాసులు ఉండేవారు, అధికారులు, అనధికారులకు అందరికీ పత్రికా అందరికీ పేరు పేరున కార్యక్రమం పెట్టుకోవడం చాలా పోతే నేను ఎక్కువ ఉపన్యాసం కాకుండా నేను డిఓ గారికి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ సభ్యులందరికీ వేదిక మీద ఉన్నవారు కానీ మనవి చేస్తున్నాను. సరే, మీరు అత్యధికమైన వర్షపాతం పడ్డది, మనం చూడవలసినటువంటి వర్షం కంటే అధికంగా కురిసింది అని మీరు చెప్పింది వాస్తవం. ఇంకా డిటైల్ చెప్పకుండా లేదు, టోటల్ ఇంతవరకు ఎంత కూర్చుంది, నార్మల్ రేలు గౌరవ సిఓ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు రెడ్డి నాయక్ గారికి, శంకర్ నాయక్ గారికి, అనసూయ శంకర్ గారికి, గౌరవ జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ గారికి, గౌరవ డెప్యూటీస్లకు ఎంపీ నమస్కారం. చాలా సంతోషం మనకి ఈ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లా మొదటి జిల్లా ప్రజాపరిషత్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ఉండే గిరిజన సంక్షేమం, ఎక్కువగా గిరిజనులు ఉండే ఈ ప్రాంతం నుంచి, అలాగే ఈ ప్రాంతంలో ఉండిన ఒక గిరిజన బిడ్డైన నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప అవకాశం ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఈ ప్రాంత ప్రజలకు సుఖాలు తెలిసిన దానిగా, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మరి చిత్తశుద్ధితోనే నేను ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఇంకో మంత్రివర్యులు వచ్చే నుండి కొద్దిసేపట్లో గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రులు నాయకరావు గారు రాబోతున్నారు. వారు అనేది గౌరవ కలెక్టర్ గారు సూర్యకే గారు ఇక్కడ పనిచేస్తున్నారు. అధికారులు అలాగే గౌరవ శాసనసభ్యులు విజయ నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, అలాగే అక్క శ్రీకంఠ గారు, ఇంకో శాసనసభ్యులు రావాలి. అలాగే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులందరినీ కృషితోని కలిసికట్టుగా ఈ జిల్లా అభివృద్ధిలో అందరం మరి కలిసి పనిచేద్దాం, అందరూ దానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం జిల్లా ప్రజా పరిషత్ ఎజెండాకు సంబంధించి వ్యవసాయ శాఖ మనం ఇప్పుడు సమీక్షించుకుంటున్నాం. మరి గౌరవ